గత కొన్నేళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది మహిళలు ఉద్యోగాలు చేసే సంప్రదాయం పెరుగుతోంది. ఈ క్రమంలోనే ఓ మహిళా ఉద్యోగి అరుదైన ఘనతను దక్కించుకున్నారు. ఒకానొక సమయంలో ఫ్లైట్ అటెండెంట్ గా పనిచేసిన వ్యక్తి ప్రస్తుతం అదే ఎయిర్లైన్స్ కు అధ్యక్షులుగా మారిపారు. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం. జపాన్ ఎయిర్లైన్స్ కార్పొరేట్ ప్రపంచంలో లింగ అసమానతలను తొలగించే దిశగా ఒక ముఖ్యమైన అడుగు వేస్తూ మొదటిసారిగా మిట్సుకో టోటోరి అనే మహిళను అధ్యక్షురాలిగా నియమించింది. ఈ మహిళ 1985లో జాల్లో చేరిన సీనియర్ మేనేజింగ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కాగా ఇప్పుడు ఆమె ఇటీవలే కొత్తగా అధ్యక్షురాలిగా పదవిని చేపట్టారు. ఇది కేవలం కార్పొరేట్ లీడర్ల మైండ్ సెట్ గురించి మాత్రమే కాదని, మహిళలు మేనేజర్గా మారడానికే ఎంతో ఆత్మవిశ్వాసం ఉండాలని టోటోరి చెప్పుకొచ్చారు. ఆమె ఇప్పుడు నాయకత్వ పాత్రను పోషిస్తున్నందున కెరియర్లో సవాళ్లను ఎదుర్కొంటున్న మహిళా ఉద్యోగులకు తన నియామకం స్ఫూర్తినిస్తుందని టోటోరి భావిస్తున్నారు. కరోనా మహమ్మారి ప్రభావం నుంచి కోలుకుని పర్యాటకాన్ని మరోసారి పెంచాలని జాల్ లక్ష్యంగా పెట్టుకున్న సమయంలో ఈ ప్రకటన వచ్చింది. ఇటీవలి సంవత్సరాలలో లింగభేదం విషయంలో జపాన్ ఒత్తిడిని ఎదుర్కొంటున్న క్రమంలోనే జాల్ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. ఈ నేపథ్యంలో జపాన్లో మహిళా బాసుల సంఖ్యను పెంచేందుకు జపాన్ ప్రభుత్వం దాదాపు దశాబ్ద కాలంగా ప్రయత్నిస్తోంది. 2020 నాటికి లక్ష్యాన్ని సాధించటంలో విఫలమైన తర్వాత 2030 నాటికి ప్రధాన వ్యాపారాలలో 3వ వంతు నాయకత్వ స్థానాలు మహిళలకు వెళ్లాలని కోరుతోంది. ఈ క్రమంలో లింగ సమానత్వం పెంచే దిశగా ప్రయత్నం చేస్తున్నారు.